దేవకి వస్తే చెరవిడిపించి అమాయకులేని మీ పట్ల అనుచితంగా ప్రవర్తించాను, ఈ ఆకాశవాణి నన్ను తప్పు మార్గం పట్టించింది, నన్ను మన్నించండి అని వాళ్ళిద్దరిని విడిచిపెట్టాడు. వసుదేవుడు బయటపడలేదు. శ్రావణ బహుళాష్టమి నాడు అబ్బాయి పుట్టాడు యశోదమ్మకు అన్న వార్త ఆనందకరంగా రేపల్లంతా వ్యాపించిపోయింది. అందరూ ఉత్సాహంగా ఒక్కొక్కరు కూడాను బయలుదేరి పిల్లాడిని చూడడానికి వస్తున్నారు. పుట్టింది నందుని ఇంట్లో కానీ పండగ ఊరంతటికి జరుగుతుంది. ఇక్కడ అందరిని అనుగ్రహించడానికి వచ్చాడు కదా. ఆ యోగమా ఎంత శక్తి అండి. పుట్టింది ఆడపిల్లో మగపిల్లో కూడా తెలియనంత లక్షణము యశోదమ్మకి బ్రజంలో కూడా కప్పించింది ఆ యోగమాయ. అక్కడ నిద్రపుచ్చింది, ఇక్కడ మాయ ఆ విధంగా కంపించింది. మొత్తానికి ఏమినోము ఫలమో ఇంత ప్రొద్దక వార్త వింటి మబలులార వీనులలర మన యశోద చిన్ని మగవాని కనినట చూచివత్తమమ్మ సుదతులారా అంటూ మొత్తం వ్రేపల్లెలున్న గోపకాంతలందరూ కూడా చక్కగా అలంకారాలు చేసుకుని పిల్లాన్ని చూడాలని తహతహలాడుతూ వస్తున్నారు. ఇక మగరాయుళ్ళు ఎలా ఉన్నారంటే చక్కగా అలంకారం చేసుకుని వాళ్ళు కూడా కంచుకములు తల చుట్టును కంచన భూషాండమరములు కడుమెరయగ ఏతెంచరి గోపకులెల్లరును మంచి పదార్థములు గొనుచు మాధవ చూడను. మంచి పదార్థములు గొనుచు మాధవ చూడను. మంచి మంచి కానుకలు తీసుకుని కృష్ణుని చూద్దామని వచ్చారు చూసేవరకేనండి. ఇంకా చూసిన తర్వాత వాడే ప్రపంచం వాళ్ళందరికీ కూడా. మొత్తం రేపల్లి కృష్ణుడు వచ్చాడు. అక్కడ ఆ భాగ్యానికి నోచుకుని జన్మించినటువంటి వారందరినీ అనుగ్రహించడానికి వచ్చాడు స్వామి అక్కడికి. ఈ విధంగా కృష్ణ పరమాత్మ వ్రేపల్లెలో ఉదయించగానే మహోత్సవాన్ని చేస్తున్నాడు నందుడు. ఆ ఉత్సవంలో వ్రేపల్లె వాసులు అందరూ పాల్గొన్నారు. ఇక పిల్లవాడికి స్నానాలు చేయించి చక్కగా వస్త్రాలు తొడిగి ఉయ్యాల్లో వేయేశారు. ఎవరు? గోపకాంతలు. నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుని పిల్లాడు అంటున్నాడు సుఖయోగేంద్రుడు, ప్రళయకాలంలో జగత్తు నిద్రపుచ్చి జోకొట్టే పరమాత్మని ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టి జోకొట్టి నిద్రపుచ్చుతున్నారయ్యా గోపకాంతలు, ఎంత ధన్యులు కదా అంటున్నాడు. ఇక్కడ జో జో కమల దళిక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణిందువదన జో జో యనుచున్.